ఇక్కడ మీరు చూడండి, జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడేంటి, దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం. శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని. తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది, కష్టార్జితం భూమి వచ్చింది. ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకుని ఊరిగే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం. నాకు ఎదురు లేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పోయే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 13 కోట్లు. అంటే పబ్లిసిటీ పిచ్చే పరాకాష్ట. ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి. భూమి వాళ్ళ సొంతం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కష్టార్జితం, దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం, అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా. నెక్స్ట్, ఇంకొక పక్కన ఇది ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు. బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని, ఇది నవ్వులాట కాదు, సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు. నువ్వు వేసుకొని అక్కడ పొలాలు పెడుతున్నావు, నువ్వు చనిపోయావంటారు అని చెప్తే పేరు పెట్టాడు. ఈ పేర్లు చూడండి మీరు. దీనికి ఖర్చు ఎంత? దగ్గర దగ్గర 640 కోట్లు. గ్రనైట్ కావాలి దీనికి. దీన్ని పిచ్చనాలన, మదమనాలన, అహంకారం అనాలన, నాకు అడ్డు లేదనే విధానమా? ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నా. ఏం మన రాజులమా? మనకిచ్చింది ఒక ట్రస్టీగా 5 సంవత్సరాలు పరిపాలించమని, ప్రజాధనానికి, ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప, పెత్తందారి వ్యవస్థలో ఇష్ట ప్రకారం చేసి 640 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి. నెక్స్ట్,